విజయవాడ దుర్గగుడి వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది పనులకు ఈ నెలలో సీఎం వైఎస్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి సత్యనారాయణ వెల్లడించారు శ్రీశైలం ఆలయం వద్ద మరో నూట ఐదు కోట్లతో చేపట్టే అభివృద్ది పనులతో పాటు దుర్గగుడి వద్ద ప్రసాదం పోటు అన్నదాన భవనం శివాలయం నిర్మాణ పనులు రాక్ మిటియేషన్ ఆటోమేషన్ పార్కింగ్ వసతి తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు